ఎలిజబెత్ జకరియా వృద్ధాప్యానికి వచ్చేసినటువంటి వాళ్ళు. అటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడు? వాళ్ళకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఎలిజబెత్ బహు విశ్వాసం కలిగిన స్త్రీ, కానీ జకరియా అనుమానస్తుడు. ఎక్కడ జకరియా నువ్వు చేసిన ప్రార్థనలు దేవునికి వినిపించినాయి అంటే, ప్రార్థన అయితే చేశాడు, గర్భఫలం కోసం ప్రార్థన చేశాడు, కానీ నమ్మాడా? నమ్మలా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా గర్భఫలం కోసం ప్రార్థన చేసేవాళ్ళు? నమ్మండి. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. జకరియాకు దేవుడు చెప్పాడండి, దేవుని దూత సెలవిచ్చినండి, కానీ జకరియా నమ్మలా. ఈ నమ్మకం లేనివాడు ఒకవేళ వెళ్ళి ఎలిజబెత్ యొక్క విశ్వాసాన్ని చెడగొడతాడేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడో తెలుసా? జకరియాకు నోరు పడిపోయేలాగా చేశాడు. ఎందుకని? ఈ నమ్మకం లేని భర్త, అవిశ్వాసంతో నిండిపోయిన భర్త వెళ్ళి విశ్వాసంతో ఉన్నటువంటి ఎలిజబెత్ యొక్క విశ్వాసాన్ని చెడగొడతాడేమో అని చెప్పి. సహోదరి సహోదరులు, నేను చెప్పాలనుకుంటుంది ఏమిటో తెలుసా? యెహోషువా కావచ్చు, కాలేబు కావచ్చు, వాళ్ళు ఎవరో తెలుసా అండి? కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితులను కాదు వాళ్ళు నమ్మింది, ఈ పరిస్థితులకు అతీతమైనటువంటి దేవుణ్ణి వారు నమ్మారు. ఆ నమ్మకంతోనే సత్యాన్ని ప్రకటించారు. ఏమిటి సత్యం? సంఖ్యాకాండం 13:30 కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా, ఎంత బాగుంది చూడనమాట, నిశ్చయముగా వెళ్తాం, దానిని స్వాధీనపరుచుకుంటాం, దానిని జయించుటకు మనకు శక్తి చాలు. మనకు కావలసిన శక్తి ఉంది. ఏమిటి తనకు కావలసిన శక్తి? తన వెనుక దేవుడు ఉన్నాడు. వాళ్ళకు కండ బలం ఉంది, మనకు దేవుని బలము ఉంది. అదండి వాళ్ళ నమ్మకం. ఈరోజు నువ్వు నేను నమ్మాల్సింది అదే. నీ కళ్ళ ఎదుట ఉన్న సమస్య, అది నీకు సమస్య కానీ దేవునికి సమస్య కానీ కాదు. నీ కళ్ళ ముందున్న అసాధ్యం, అది నీకు అసాధ్యమేమో కానీ దేవునికి మాత్రం అసాధ్యం కాదు. ఈరోజు నీ జీవితంలో నీ ఎదుట ఉన్న సమస్య ఏమిటి? ఉన్న ఆపద ఏమిటి? ఉన్న భయానికి కారణం ఏమిటి? నీకు శుభవార్త చెప్తున్నా, నువ్వు కలిగిన సమస్య కంటే, నువ్వు కలిగిన భయం కంటే నువ్వు సేవిస్తున్న దేవుడు బహు బలాచ్యుడు. నువ్వు నమ్మాల్సిందే ఆ దేవుణ్ణి. అంతేగాని పరిస్థితులు మాత్రం కానే కాదు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాను. సత్యము ప్రచురము చేసేవాడు తనకు తెలిసిన సత్యాన్ని మాత్రం తను దాచిపెట్టుకోకుండా తను ప్రచురం చేశాడు. మళ్ళా చెప్తున్నా, ఆ రోజు అసత్యాన్ని ప్రచారం చేసినందుకే లక్షల మంది నశించిపోయారు. ఈరోజు అసత్యాన్ని ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, సత్యాన్ని దాచిపెట్టేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సహోదరి సహోదరులు, ఒక మాట సాధారణంగా ఉంటుంది, ఏంటో తెలుసా? సత్యము బయటికెళ్ళి చెప్పాలి అని చెప్పి చెప్పులు వేసుకునే లోపటే అసత్యం అట చెప్పాల్సిందని చెప్పేసి ఇంట్లోకి వస్తుందట. అంటే అర్థమేమిటి? సత్యము కంటే అసత్యమే చాలా స్పీడ్ ఎక్కువ, సత్యము కంటే అసత్యమే చాలా సులభంగా త్వరితగతంగా ప్రబలమైపోతూ ఉంటుంది. అదే సమయంలో సత్యము తెలిసిన నీవు మౌనంగా ఉన్నట్లయితే అసత్యమే సత్యముగా ప్రజలు నమ్మేస్తారు. ఈరోజు నువ్వు నేను చేయాల్సిందని తెలుసా? మనకు తెలిసిన సత్యాన్ని తెలియనటువంటి లోకానికి తెలియచేయాలి. ఏమిటా సత్యం? మనిషిని దేవుడు ప్రాణంగా ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు తన ప్రాణాన్ని మనిషి కోసం త్యాగం చేశాడు. ఆయన చేసిన త్యాగాన్ని ఏ మనిషి విశ్వసించినా నశించక నిత్య జీవం పొందులాగున ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఇది సత్యం. ఈ సత్యాన్ని మనం దాచిపెట్టడానికి వీల్లేదు. నీ ఎదుట పరిస్థితులు అపాయంగా ఆపదగా కనిపించవచ్చు, కానీ దేవుడు ఆదుకోలేనటువంటి పరిస్థితులు మాత్రం కానే కాదు.
ధైర్యంగా ఉండు. ఇది మొదలుకొని నిన్ను నీ కళ్ళను నమ్మద్దో, నిన్ను పిలిచిన దేవుణ్ణి నమ్ము. ఆ దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో విశ్వసించు. అప్పుడే అద్భుతాలను స్వతంత్రించుకుంటావు, ఆశ్చర్య కార్యాలను అనుభవిస్తావు, ఆస్వాదిస్తావు. అట్టి కృప దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నట్టయితే రండి కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు నాయనా. అనేక సందర్భాల్లో మా జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలను చూసి, అననుకూల పరిస్థితులను చూసి, వస్తున్న ఆటంకాలను చూసి, అపాయాలను చూసి, అనారోగ్యాన్ని చూసి, ఆర్థిక ఇబ్బందులను చూసి, ఆటుపోటులను చూసి, ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఈ స్థితికి అని నిన్ను ప్రశ్నిస్తూ వచ్చావు నాయన. ఏమిటి నా ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ దుస్థితి అని నిన్ను ప్రశ్నించావు. సత్యమును దాచిపెట్టక, విశ్వాసమును దాచిపెట్టక, నీ పట్ల మాకున్నటువంటి ప్రేమను దాచిపెట్టక, ధైర్యంగా నాయన మా విశ్వాసమును కనపరిచే కృప దయచేయండి. ఎక్కడ ఉంటే అక్కడ సమాధానపు విత్తనములు విత్తేటటువంటి మనస్సు మాకు దయచేయండి. ఎవరు ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి నాయన నువ్వు తోడుగా ఉన్నట్లయితే, అదేగా కాలేబంది యెహోవా నాకు తోడుగా ఉన్నట్లయితే నేను చేసే ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తాడు, వాగ్దాన భూమిలోనికి నన్ను తీసుకెళ్తాడు. అయ్యా, ఏ వాగ్దానం అయితే నువ్వు చేశావో ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి నాయన. మా జీవితంలో అసాధ్యాలను సాధ్యం చేసుకోబోతున్నావు. అట్టి నమ్మకము విశ్వాసము ప్రతి ఒక్కరికి దయచేయండి. గర్భఫలము లేదు అని బాధపడుతున్న కుటుంబం స్వాధీనపరుచుకోబోతుంది, ఫలాన్ని నమ్ములాగున సహాయం చేయి. నీతోనే ఈ దినాన్ని ప్రారంభిస్తున్నావు నాయన. ఆ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు కళ్ళారు చూసే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.